நல்ல ஒரு ஆட்சியாளர் நல்ல ஒரு ஆந்திர பிரதேச ஒரு கட்டுக்கோப்பா கைக்குள்ள வச்சிருக்காரு அவர் இருந்தா இன்னொரு வாட்டி ஜெயிச்சா நல்லா இருக்கும் దానిమాయిదంతా మాది ఎరుకల కాలనీ మార్తి నగర్ ఎరుకల కాలనీ ఆడ పింఛన్ కూడా సరిగ్గా రావట్లేదు మా మామకు 65 ఏళ్ళు అయిపోయినా సుమారు 4 సార్లు రాసి ఇచ్చినాం 4 సార్లు రాసి ఇచ్చినా మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది మళ్ళీ వచ్చి వారంటీలు వచ్చి మళ్ళీ రాసుకోమన్నారు మళ్ళీ ఈ నెల నుండి ఇస్తారేమో అనుకుంటున్నాం వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి వారంటీలు కూడా వచ్చి మామూలు డైలీ వస్తున్నారు అంటే మీకు కష్టం రాలేదన్నారు వాళ్ళని అడగట్లేదు వాళ్ళని అడుగుతాం సార్ 3 సార్లు 4 సార్లు అడిగా వాళ్ళని ఏమన్నారు వచ్చి కాగితాలు క్యాన్సిల్ చేశారు మళ్ళీ కొత్త కాగితాలు రాసి క్యాష్ సర్టిఫికెట్ తీసి ఇవ్వని అవి తీసి మళ్ళీ రాసి మళ్ళీ పెట్టి పంపించాం తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి ఎంపీ స్థానానికి దుర్గా ప్రసాద్ గారు చనిపోయారు బలే దుర్గా ప్రసాద్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది టీడీపీయా వైసీపీయా జగన్మోహన్ రెడ్డి గారు రాగలుగుతారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే నచ్చింది ఏ అభివృద్ధి అయినా జగన్ గారి పరిపాలన బాగుంది కదండి ప్రస్తుతానికి 90% బాగుంది చంద్రబాబు నాయుడు కంటే ఇదే బాగుంది అంటే ప్రజలు విమర్శిస్తున్నారు సంక్షేమ పథకాలు అనవసరంగా అన్ని ఇస్తున్నారు అన్ని ఇస్తున్నారు బాబు పిల్లలకు కాలేజీలు ఫీజులు అన్ని ఇస్తున్నారు బట్టలు గిట్టలు అన్ని ఇస్తున్నారు పిల్లలకి గుడ్డలు గిడ్డలు భోజనాలు గిన్నెలు ఈనభారము బట్టలు షూలు ఇంతకుముందు ఆ గవర్నమెంట్లో షూలు ఇచ్చినోడు కాదు ఈ గవర్నమెంట్లో షూలు కూడా ఇస్తున్నారు పిల్లలకి ఈనభారం కూడా ఇస్తున్నారు అంటే జగన్ గారు అధికారంలోకి వచ్చిన 18 తర్వాత జరుగుతున్న మొట్టమొదటిసారి ఎన్నికలు దానికి అవకాశం లేదు గెలిచే అవకాశం ఉంది టీడీపీ భవిష్యత్తు ఏంటి అంతే ఇంకా చెప్పలేము దాని గురించి ఫ్యాన్ గాలికి ఎగిరిపోయింది ఎగిరిపోయింది ఫ్యాన్ గాలికి రోడ్డు మీద కొట్టుకొని పుడిచింది అది అంటే నారా లోకేష్ గారు ముందు నడిపించే బాధ్యత అవకాశం లేదా లేదండి మీ ఎమ్మెల్యే గారు ఎలా ఉన్నారండి ప్రజల మధ్యలో వస్తారా స్పందిస్తారు ప్రజలు నా ఎమ్మెల్యే గారు పిలిస్తే పరిగెత్తా వరకు ఇస్తా వస్తాడు ఏం పేరు మీ ఎమ్మెల్యే పేరు కర్ణాకర్ రెడ్డి మా ఎమ్మెల్యే గారు ఇంటికి వెళ్ళి చెప్పొస్తే ఒక అరగంట తర్వాత మా కాడికి వచ్చి మా స్టాండ్ సమస్యలు చెప్పి వెళ్తా చేసి వెళ్తాడు ఆయన రాకపోయినా కొడుకు వచ్చి చేసి వెళ్తాడు అభియ అభినవ్ రెడ్డి ఆయన రాకపోయినా కూడా వాళ్ళు కొడుకు వచ్చి మా సమస్యను తీర్చేసిపోతాడు అంటే ఎలా ఉన్నారు వాళ్ళు ప్రజల్లోకి వచ్చి నీటిగా ప్రజల సమస్య పిల్లలతో కలిసిపోతాడండి మన ఎమ్మెల్యే కొడుకే మనకు ఉండాలి అని అనేవాడు కాదు ఉన్నారు 90% ఉంది మాకు మాకు జగన్ ఫ్యాన్ అని వచ్చింది తేడా ఏముంది జగన్ గారి పరిపాలనకి చంద్రబాబు గారి వాడు చేయడం వీడు చేస్తున్నాడు అంతే ఇంకేం అంటే సంక్షేమ పథకాల పేరుతో ఉచితంగా అనవసరంగా డబ్బులు ఇస్తున్నారని ప్రతిపక్షం ఆరోపిస్తుంది దానిపై మీ అభిప్రాయం ఉచితంగా ఎందుకు ఇస్తారండి పేదవాళ్ళకి ఇస్తున్నాడు ఉచితంగా అట్ట అనుకుంటాడు అతను ఎవరేమనుకుంటారు ఉచితని పేదవాళ్ళకి సాయం చేస్తున్నాడు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాడు పోయిన పరిపాలన మంచిది ఇవి ఈ క్రిస్మస్ పండుగ లక్ష మందికి ఇల్లు ఇస్తున్నాడు అయినా దేవుడు ఇప్పుడు పట్టాలు కూడా రేపు తిరుపతి నుంచే ఇస్తా అవును ఇస్తున్నారండి ఓట్ల గురించి కాదండి పాపం ఇప్పటికి 7 సార్లు వాయిదా వేస్తారు కదా అది వీళ్ళు మధ్యలో వాళ్ళు పొలాలు పెట్టి వాయిదాలు పడిపోయినాయి మరి ఈసారి అడ్డుపడరు ఎవరు పడరు డైరెక్ట్ ఇంకా ఎలా చెప్తున్నారు అంత కష్టం మేము కలిసి పక్కా ఇస్తున్నాం కదా మేము డైలీ మేము చూస్తున్నాం కాబట్టి టీవీ చూస్తున్నాం కాబట్టి మాకు తెలుసు నాకైతే నచ్చల ఎందుకని కారణం ఏమన్నా కారణం ఏముందంటే ఏముంది ఇప్పుడు గవర్నమెంట్ పిల్లకాయలు ఉన్నారు వాళ్ళకన్నా 15,000 ఇవ్వడం డబ్బు ఉండేవాడు గవర్నమెంట్ స్కూల్ చదివిస్తాడు డబ్బు లేనివాడు ఎలిమెంటరీ స్కూల్ చదివిస్తాడు వాళ్ళకంతా ఇవ్వడము ఇవన్నీ చేయడం అనేది ప్రజా దీని గురించి ఏమి చేస్తున్నాడు దానికి కారణం అదే వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది జగన్ గారు తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ అది కూడా ఏమంత పెద్ద బాగా ఏమన్నది ఏం లేదు వాలంటీర్ అయితే బాగుందిలేండి అదేమంటే అది 1వ తేదీ నుండి కదా తెలుస్తుందా ఇంటింటికి బియ్యం ఇస్తారు అని చెప్పినాడు కదా వాలంటీర్ పిల్లకాయలు బాగానే పనిచేస్తూ ఉన్నారు ఏదైనా ఇంటికి వచ్చి అడిగి కనుక్కొని మీకు ఏదైనా లేకపోతే మేము చేస్తాము అనే లెక్కలో బాగానే అధికారి పార్టీ అంటే ఇప్పుడు అధికారి పార్టీ కాబట్టి వాళ్ళకే వస్తుంది ఏమా టీడీపీ భవిష్యత్తు ఏంటి
టీడీడీ భవిష్యత్తు అంటే వాళ్ళు చేసుకున్నారు అప్పట్లో వాళ్ళు సరిగా చేయకుండా దీనివల్ల వాళ్ళు పార్టీ శుభ్రంగా ఇదైపోయింది. అంటే నారా లోకేష్ గారు ముందుకు నడిపించలేరు పార్టీ అది చెప్పలేం కదా. వాళ్ళు మంచి పనులు చేసి ఎవరైనా ఎవరికైనా ఇది ఉంటుంది. ఆ మంచి పనులు చేయకుండా ఉన్నప్పుడు ఈ విధమైన పరిస్థితి ఉంటుంది. జగన్ గారి పరిపాలనలో అభివృద్ధి అనేది ఇప్పుడు అప్పుడు కంటే ఇప్పుడు కొంచెం పర్వాలేదు చెప్పాలంటే ఓ రకంగా. అంటే కొన్ని మంచిగానే ఉన్నాయి, కొన్ని నచ్చడం లేదు. కొంతమందికి నచ్చడం లేదు, కొంతమందికి నష్టాయి. ప్రస్తుతానికి వెళ్ళి వీడితే బాగుంది. జగన్మోహన్ పర్వాలేదు, ఒక రకంగా ఉంది. అప్పటికంటే తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఫ్యాంక్షన్లు మనకు లేదు, మన ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు, అందరితో ఉన్నాయి. అందే వాళ్ళకి అందేదేమో కరెక్ట్గానే వాలంటీర్లు ఇచ్చేస్తున్నారు, అదేం బాగానే ఉన్నాయి. అంటే గత ఎన్నికల్లో వైసీపీకి 2.5 లక్షల మెజారిటీ వచ్చింది, ఈసారి ఎంత రావచ్చు అనుకుంటున్నారు? పెరగచ్చు తగ్గచ్చు? అప్పుడు ఉండే అప్పుడు వచ్చిన మెజారిటీ ఇప్పుడు రాలేదు, తగ్గచ్చు. అంటే ఓడిపోయే అవకాశం? ఓడిపోయేది లేదు, నెక్స్ట్ గవర్నమెంట్ కూడా వాళ్ళే వస్తుంది. కానీ అన్ని సీట్లు లేకుండా తగ్గచ్చు. ఇప్పుడు గెలిచింది, ఇక్కడ గెలిచే అవకాశం ఉందంటారు? ఇక్కడ ఛాన్స్ లేదు, బీజేపీ అంటూ ఛాన్స్ లేదు. అది బీజేపీ అంటే నమ్మకం లేదు, ఇది వైసీపీ గ్యారంటీ. పరిపాలన ఎలా ఉంది? బాగుంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న ప్రజల సమస్యలు పట్టించుకుంటారు? నాకు తెలిసి అయితే అన్ని విధాలు బాగానే చేస్తున్నారు, కానీ ఏమంటే ఇంకా ఇంప్రూవ్ కావాలి. వాళ్ళకి కొద్దిగా నాలెడ్జ్ తక్కువ ఉంది, ఎక్స్పీరియన్స్ లేకుండా. అండ్ రీసెంట్గా పాస్ అయిన వాళ్ళు వాళ్ళందరికి ఇచ్చేసారు, వాళ్ళకి పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి ఇచ్చింటే ఇంకా బాగా చేసేవాళ్ళు. వాలంటీర్ వ్యవస్థ అనేది ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదు, ఎవరికి ఇచ్చినా కొంతమందికి ఉంది, కొంతమంది మెచ్యూరిటీ లేదు, అంతే. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? జగన్ గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు నాకు తెలిసి అయితే అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఫ్రీ ఎక్కువగా ఇవ్వడం తప్పు. అంటే ఉచితంగా అంటే ప్రజలు విమర్శిస్తే చాలామంది ఒకటి, ప్రతిదానికి ఉచితం అనేది కరెక్ట్ కాదు. సోమరిపోతుల్లో మారుస్తున్నారా? అంతే, సోమరిపోతు మాత్రమే అందరినీ మార్చకూడదు, కొంతమందికి ఇవ్వాలి, కొంతమందికి ఇవ్వకూడదు. ఇప్పుడు అందరికీ ఇచ్చేసరికి అందరూ సోమరిపోతలే. అంటే అనవసరంగా సంక్షేమ పథకాలు అయితే ప్రజలకు ఇస్తున్నారా? అట్లనే కాదు, ఇప్పుడు ఆటో వాళ్ళకు వాళ్ళకి ఇస్తానంటే వాళ్ళకి అవసరమే, అది కంపల్సరీగా అవసరమే. ఎవరెవరికో ఇస్తారు, ఇప్పుడు వీళ్ళకి ఇవ్వడంలో తప్పు లేదు. టీడీపీ అయితే నాకు తెలిసి అయితే లేదు, ఎందుకంటే ఇప్పుడు ఇచ్చేది డాక్టర్ ఎవరికో ఇస్తున్నారు, డాక్టర్ గురుమూర్తి. కొద్దిగా ఆయనకు ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఆయన్నే ప్రిఫర్ చేస్తారు. స్ట్రాంగ్ క్యాండిడేట్ ఒకప్పట్లో, ఇప్పుడైతే లేదు. ఇప్పుడైతే టీడీపీ భవిష్యత్తు ఏంటంటారు? నాకు తెలిసి అయితే లేదు. నారా లోకేష్ గారు ముందుకు నడిపించలేరు? నారా లోకేష్ అయితే పొరపాటున కూడా జరగదు. ఎందుకని? ఎందుకంటే ఓ మంచి క్యాండిడేట్ని అయితే ఎవరన్నా చూస్తారు. చంద్రబాబు అదొక బ్రాండ్, ఏదన్నా చంద్రబాబు అయితే చేస్తారు, లోకేష్కి అంత వేస్తారని అయితే లేదు. నన్నే కదా ఎంతమందిని అడిగినా అదే చెప్తారు. లోకేష్ గారి పైన అయితే పొరపాటం కూడా లేదు. అంటే కొడుకుని, కొడుకు అంటే ప్రతి ఒక్కరికి ఉంటారు. ఇప్పుడు కరుణాకర్ రెడ్డికి, భూమాన కరుణాకర్ రెడ్డి, ఆయన రోడ్ల మీద తిరుగుతున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు, ఈయన మాట్లాడుతున్నాడు, కానీ మాట్లాడే విధానం కూడా వేరే ఉంటుంది కదా. ఎమ్మెల్యే గారు ఎలా ఉన్నారంటే ప్రజల్లోకి వస్తారు, అసలు ప్రజా సమస్యలు పట్టించుకుంటారు కరుణాకర్ రెడ్డి? నాకు తెలిసి అయితే పెద్దగా ఏం కనపడట్లా. కరుణాకర్ రెడ్డి అయితే కనపడట్లా, కానీ నాట్ బ్యాడ్, నాట్ గుడ్. పట్టించుకుంటారా ప్రజలు? ఉండదు. అంటే వెళ్తే అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడి ప్రజల సమస్యలు తీరు? ఉంది. ఆయన కొడుకు సమస్యలు తీరుస్తానంటున్నారు? మరి ఆయన కొడుకు అనేది అదొక చూపించుకునే దానికి అంతే. ఆయన తిరుగుతున్నాడు కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు తండ్రి ఉన్నాడు, తండ్రి ఎక్కువ అన్ని చోట్లకి పోలేడు, కొడుకు పోతున్నాడు. నాకు తెలిసి అయితే బాగానే ఉంది, ఎందుకంటే జనాలకు నచ్చదు, అందరికీ నచ్చాలని లేదు. నాకు తెలిసి అయితే బాగానే ఉంది. ఏం నచ్చింది జగన్ గారి పరిపాలనలో మీకు? స్ట్రైట్ ఫార్వర్డ్, ఇప్పుడు రివర్స్ ట్రెండింగ్ ఇవన్నీ పెట్టారు, ఇది కరెక్టే. ఎందుకంటే ఎంతసేపు దోచేయడము అయ్యే ఉండవు, తప్పితే వేరే లేవు. ఇప్పుడు ఏదో కనపడుతుంది జనాలకు, అంతకుముందు ఏది కనపడేది కాదు. అంతా అయిపోయినాక తెలిసేది. అప్పుడంతా ఫ్రీ పబ్లిసిటీ ఉంది, ఎక్కువ పబ్లిసిటీ. ఇప్పుడు పబ్లిసిటీ కాదు, పని ఉంది. నాకు తెలిసి అయితే పని ఉంది. ఇప్పుడు నచ్చకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో నచ్చేది వీలండి, అంతే.